महाशिवरात्रि पर्वदिना पुरस्कुनी तेलुगु राष्ट्रालोनी आलयालु शिवनाम स्मरण तो मारुमोगुतुन्नायि। महाशिवरात्रि संदर्भंगा प्रत्येक अभिषेकालु पूजलतो आलय प्रांगणालु कन्नुल पंडुगा मारिपोयायि। क्यू लाइनलो बारुलु तीरी भक्तुलु नीलकंठुण्णि दर्शिंचुकुंटुन्नारु। खम्मं जिल्ला वैरा मंडलं स्थानाल लक्ष्मीपुरं ग्रामंलो वेंचेसि उन्न रामलिंगेश्वर स्वामिनि दर्शिंचुकुनेंदुकु भक्तुलु बारुलु तीरारु। దేవస్థాన కమిటీ సభ్యులు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు। ఈ తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు। సుమారు 7 రోజుల పాటు జాతర ఉత్సవాలు కొనసాగనున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు। స్వామివారిని పలువురు రాజకీయ ప్రముఖులు సహా పారిశ్రామికవేత్తలు దర్శించుకున్నారు। ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క సతీమణి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు। हरि ओम गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षा ब्रह्मस्मे श्री गुरव नम भागद्भाव संवृत भागद्ध प्रजपत जगत पितरो वंदे पार्वती परमेश्वर सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। स्नान लक्ष्मीपुर ग्रामंलो वेंकटेश्वर श्री గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు 11/3/2021 నుంచి 15/3/2021 వరకు 5 రోజుల పాటు కూడా స్వామివారి యొక్క మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి। అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున 2 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలు మనకు జరుగుతున్నది। అదేవిధంగా సాయంత్రం రాత్రి 10 గంటల దగ్గర నుంచి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం జరుగుతున్నది। అదేవిధంగా మనకి ఈ 3 రోజుల్లో కూడా రోజుకు ఒక ప్రోగ్రామ్స్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది। మన దేవాలయం దగ్గర మన ఈవో గారి సమక్షంలో చైర్మన్ గారి కమిటీ సమక్షంలో దేవాలయ అయ్యగారి సమక్షంలో మనకి ప్రతి సంవత్సరము కార్యక్రమాలు పెట్టడం జరిగింది। ఇప్పటితో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అభిషేకాలు జరిగాయి। మరి రాత్రి 10 గంటల దగ్గర నుంచి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము మనకి ఈ యొక్క రామగుండం అని ఈ యొక్క నీటికి పేరు పెట్టడం జరిగింది। ఇక ఈ నీళ్ళల్లో కూడా రాముల వారి విగ్రహాలు దొరికినాయి। అవి తీసుకొచ్చి మన దేవాలయంలో ప్రతిష్ఠ చేయటం అందుకో మా దేవాలయంలో రాముడు శివుడు ఒక దేవాలయంలో కలిసి ఉండటము అందులో తూర్పు వైపున దేవాలయం ఉండటము 24 గంటల పాటు కూడా ఈ యొక్క గంగాదేవి ప్రవేశిస్తూ ఉంటుంది। అందుకని ఈ యొక్క మా ఊరికి చాలామంది కూడా ఎక్కువ చాలామందికి శివరాత్రి అప్పుడు స్నానాలు చేస్తూ ఉంటారు। అందుకని ఈ ఊరికి స్నానాల లక్ష్మీపురం అనే పేరు వచ్చింది।